ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. సో మరి ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో మరి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు చూసే ముందు చిన్న అనౌన్స్మెంటు. మనము ఉద్యోగ లక్ష్య సాధనలో అక్కడికి చేరుకోవడానికి, మన యొక్క లక్ష్యం చేరుకోవడానికి, సో దానికి తగ్గట్టుగానే మనము పుస్తకాలు కానీ కోచింగ్ కానీ మరి ఎవరైతే ఎంచుకుంటారో వాళ్ళు మాత్రమే విజయం సాధిస్తారు. ఇది నిజం. సో ఖచ్చితంగా మరి జాబ్ సాధించే విధంగా సో లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించినటువంటి సో అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్ అయితే ఆశావాహి యాప్లో మనకు అందించబడుతుందన్నమాట. సో మంచి ఫ్యాకల్టీతో వీళ్ళు క్లాసెస్ అయితే అందిస్తున్నారు. సో ఎకానమీ వచ్చేసి వెంకటేష్ సార్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి మనకు భరత్ సత్తార్ సారు, తర్వాత పాలిటీ బాలకృష్ణ సార్ మీకు అందరికీ తెలుసు, ఉద్యమం సురేష్ సారు, మెంటల్ ఎబిలిటీ మరి శ్రీనివాస్ సారు, జాగ్రఫీ వెంకటేష్ సారు, ఇలా మీకు టీఎస్పిఎస్సి అండ్ ఏపీపిఎస్సికి సంబంధించి గ్రూప్ టూ లెవెల్లో మనకు గ్రూప్ టూకి సంబంధించి తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా మరి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. అది కూడా రీజనబుల్ ప్రైసెస్ అండి, మీరు చూసుకోవచ్చు. గ్రూప్ టూ అయితే మనకు తెలుగు మీడియం ఓన్లీ 1999 ప్రైసెస్లో వీళ్ళు ఇస్తున్నారు. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇచ్చానండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి, చాలా అన్లాక్ చేసి పెట్టారు, ఒకటి రెండు కాదు, ప్రతి కోర్సుకు సంబంధించి ఎన్నో వీడియోస్ అన్లాక్ చేసి పెట్టారు. మీకు అవి చూసిన తర్వాతనే మీకు నచ్చితే కొనండి, ఓకేనా. ఇక చూడొచ్చు మీరు టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం మీరు రెండింటిలో ఏదైనా తీసుకోండి, కేవలం 499 రూపీస్లో ఇంత రీజనబుల్గా మనకు ఏ యాప్లో కానీ అందుబాటులో లేదండి. సో అందుకే నేను చెప్తున్నాను, సో దీన్ని చక్కగా ఉపయోగించుకోండి. ఒకసారి మీరు యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కోర్సు ఏదైతే ఇక్కడ గ్రూప్ టూ అనుకోండి ఎగ్జాంపుల్, సో ఆ కోర్సు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కిందికి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఫ్రీ కంటెంట్ అని ఉంటుందండి, ఫ్రీ కంటెంట్ అని ఉంటుంది. ఈ ఫ్రీ కంటెంట్ చాలా వీడియోస్ ఉన్నాయి, సో దానికి సంబంధించినటువంటి వీడియోస్ చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చితే పర్చేజ్ చేయండి, ఓకేనా. సో ఇక కూపన్ కోడ్ మన సబ్స్క్రైబర్స్ కోసం, సో మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరి కోసం నేనైతే కూపన్ కోడ్ అయితే ఒకటి తీసుకొచ్చానమాట. సో ఆ కూపన్ కోడ్ MASTR మాస్టర్. సో అది మీరు ఇక్కడ అప్లై చేసినట్లయితే మీకు ఖచ్చితంగా స్పెషల్ డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. సో కూపన్ కోడ్ ఇక్కడ అప్లై చేయండి మీరు కోర్సు పర్చేజ్ చేసే ముందు. సో కూపన్ కోడ్ అనేది అక్కడ అప్లై చేసినట్లయితే మీకు స్పెషల్ డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. ఇది కేవలం కొద్ది రోజులు మాత్రమే. సో మీకు ఇందు కూపన్ కోడ్ మర్చిపోకూడదు, MASTR మాస్టర్. సో మీకు స్పెషల్ డిస్కౌంట్ కూడా తప్పకుండా ఉంటుందన్నమాట. సో ఈ అవకాశాన్ని మరి తప్పకుండా వినియోగించుకోండి. మరెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మొదటిది చూసినట్లయితే 404 పోస్టులు నింపలేదంట. సో అర్హులైనటువంటి అభ్యర్థులు లేకనే ఆ పోస్టులు మిగిలాయంట. సో పరీక్ష జరిపి రిజల్ట్ ప్రకటించిన పోస్టులు 8708. సో 1:1 జాబితా నుంచి భర్తీ చేసినవి మాత్రం 8304 మాత్రమే. అందులో మళ్ళీ 3000కు పైగా మరి ఖాళీ కాక తప్పని దుస్థితి. సో కామన్ పేపర్ పెట్టడం, రిలింక్విష్మెంట్ లేకపోవడం కారణం అభ్యర్థులు ఆందోళనకు దిగుతున్నా మరి స్పందించని ప్రభుత్వం. గురుకులకు సంబంధించండి, సో 404 పోస్టులు నింపలేదంట. ఎందుకు నింపలేదంటే అర్హులే లేరంట. ఈడ వెయిటింగ్ లిస్ట్లో ఇప్పుడు మనం సెకండ్ లిస్ట్ వస్తుందేమన్నట్టుగా, ఇప్పుడు 1:2లో ఉన్నాడు అసలు అర్హులు కాదా అండి? నాకు అర్థం కాదు, చెప్పండి. ఒకరికి జాబ్ ఇచ్చినావు, ఇంకొకడు ఉన్నట్టే కదా అక్కడ, ఇంకొకరిని పిలవచ్చు కదా అక్కడ. సో ఎందుకు ఈ విధంగా చేస్తుంది గురుకుల బోర్డు అనేది తెలియదు. సో నిన్న కూడా చూసాం మనము. సో మళ్ళీ మేము సెకండ్ లిస్ట్ అనేది ఇవ్వము, సో ఆ పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు అన్ని మళ్ళీ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లోనే ఫిల్అప్ చేస్తామని చెప్పడం జరిగింది. సో 404 పోస్టులు నింపలేదంట. సో అర్హులైనటువంటి అభ్యర్థులు లేకనే ట్రిప్ చేపట్టినటువంటి నియామకాలు చూడొచ్చు ఇక్కడ మనము. సో నోటిఫైడ్ చేసినవి, నింపినవి. సో ఇక్కడ క్లియర్గా ఒక టేబుల్ ఇచ్చారు ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్లో ఇచ్చారు. సో ఎందుకు ఈ విధంగా పలు పోస్టులకు అర్హులే లేరంట. అర్హులు లేకపోతే ఇన్ని లక్షల మంది ఎట్లా అప్లై చేసిర్రు? సో మీరు 1:2 నిష్పత్తి ప్రకారంగా మరి అర్హుల జాబితా ఏ విధంగా చేశారు ఏందనేది మరి క్వశ్చన్ మార్కే. సో వాళ్ళు చెప్తున్నటువంటి
మాటలు ఇవి అనమాట, చైర్మన్ చెప్తున్నటువంటి మాటలు. సో మల్లయ్య భట్టు ఇప్పుడు లేడు, మల్లయ్య భట్టు వేరే సర్వశిక్ష అభియాన్కి వెళ్ళిపోయిండు, ఇప్పుడు వేరే చైర్మన్ ఇప్పుడు దీనికి ఉన్నాడు అనమాట. సో ఇది పరిస్థితి, భారీగానే పోస్టులు మళ్ళీ ఖాళీ అవుతాయి. సో డిసెండింగ్ ఆర్డర్ లేకపోవడం వల్లనే, సో వెయిటింగ్ జాబితా లేకపోవడం ఒకటి, ప్రభుత్వ స్వార్థపూరిత కుట్ర ఫలితంగానే ఈ విధంగా మరి చేశారంటూ మనకు ఈరోజు కథనం రాయడం జరిగింది నమస్తే తెలంగాణలో. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ వన్ పోస్టులకు మరి 4,03,000 దరఖాస్తులు వచ్చాయి. సో ఒక్కో పోస్టుకు 715 మంది అండి. సో మామూలుగా లేదు, కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ముగిసిన దరఖాస్తుల ప్రక్రియ నిన్నటితో కంప్లీట్ అయిపోయింది అనమాట. రాష్ట్రంలో 563 గ్రూప్ వన్ పోస్టులు ఉంటే మరి ఆ పోస్టులకు 403,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు మనకు నిన్న శనివారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC ప్రకటించింది అనమాట. అంటే ఈ లెక్కన ఒక్కో పోస్టుకు మరి 715 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సో మీకు ఇప్పుడు ఈ 715 మంది పోటీ వస్తారు ఒక్క పోస్టుకు. సో మీరు ఏం చేయాలి, ఇప్పుడు మనం ప్రిలిమ్స్లో ఏ విధంగా ఫిల్టర్ చేస్తాడు, ఒక్క పోస్ట్ 1:50 మెయిన్స్కి సెలెక్ట్ చేస్తాడు. సో మీరు దాదాపు ఎంతమందిని మరి వెనకకి నెట్టాలో మీకు అర్థమైపోతుంది ఇక్కడనే. సో ఆ విధంగా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఇకో గ్రూప్ వన్ మరి ఈ యొక్క కోర్సుకు సంబంధించి గ్రూప్ వన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆశావాహిలో, సో మంచి కోర్సు ఉన్నది, కేవలం 499 మాత్రమే ప్రిలిమ్స్కి సంబంధించి. సో మన యొక్క మాస్టర్ కూపన్ కోడ్ మీరు అక్కడ అప్లై చేసి ఆ కోర్సును పర్చేజ్ చేసుకోండి. చాలా బాగుంది, ఫ్యాకల్టీ అయితే మంచి ఫ్యాకల్టీ అందిస్తున్నారు. రైట్, ఏడబ్ల్యూ అభ్యర్థులకు వెబ్ ఆప్షన్లు. ఇక చూడండి, వివిధ శాఖల్లోని ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఏడబ్ల్యూ పోస్టుల కోసం ప్రాథమికంగా ఎంపికైనటువంటి అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం TSPSC వెబ్సైట్లో ఈ నెల 23వ తేదీ దాకా సో వెబ్ ఆప్షన్లు సమర్పించాలని చెప్పేసి కమిషన్ కోరిందనమాట. సో ఈ నెల 23వ తారీఖు వరకు ఒక వారం రోజులు ఇచ్చారు. సో ఈ యొక్క వారం రోజుల దాకా అంటే నెక్స్ట్ 23వ తారీఖు దాకా మరి వెబ్ ఆప్షన్లు సమర్పించాలని చెప్పేసి అయితే ఏడబ్ల్యూ అభ్యర్థులకు వెబ్ ఆప్షన్లు మరి సూచించడం అయితే జరిగిందనమాట. ఒక్కో పోస్టుకు 715 మంది, గ్రూప్ వన్కు 403,000 దరఖాస్తులు. సో మనకు V6 వెలుగులో వచ్చింది సేమ్ వార్త. రైట్, మహారాష్ట్రలో టీచర్లకు డ్రెస్ కోడ్ పెట్టారంటండి. సో మహారాష్ట్ర ప్రభుత్వం టీచర్లకు డ్రెస్ కోడ్ నిర్ణయించిందంట. మహిళ మరియు పురుష టీచర్లకు వేరువేరు డ్రెస్ కోడ్లు సూచిస్తూ విద్యాశాఖ శనివారం ఒక రెజల్యూషన్ను మరి జారీ చేసింది అనమాట. ఇకపై మహిళా టీచర్లు టీషర్ట్స్ కానీ జీన్స్ కానీ డిజైన్లు బొమ్మలు ఉన్న డ్రెస్సులతో స్కూళ్ళకు రావద్దని సూచించింది. మేల్ టీచర్లు మాత్రం షర్ట్ ప్యాంట్ ధరించాలని, నీట్గా టక్కువ మరి చేసుకోవాలని చెప్పేసి వెల్లడించింది. సో మహిళా టీచర్లు అయితేనే చీర సల్వార్ చుడిదార్ కుర్తాతో పాటు మరి దుపాటా ధరించాలని చెప్పేసి పేర్కొంది అనమాట. కలర్ను పాఠశాలలే నిర్ణయించుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది ఏ కలర్ అయింది అనేది. అయితే మేల్ టీచర్ల షర్ట్ లైట్ కలర్లో ప్యాంటు ముదురు కలర్లో ఉండాలని సూచించింది అనమాట. సో మొత్తానికైతే మహారాష్ట్రలో టీచర్లకు డ్రెస్ కోడ్ పెట్టడం అయితే జరిగిందనమాట. రైట్, ఎప్సెట్ వాయిదా తప్పదా, ప్రవేశ పరీక్షలపై పార్లమెంటు ఎన్నికల ప్రభావం, త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడించేటటువంటి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ నిన్ననే రావడం జరిగింది. సో ఎలక్షన్ కోడ్ పడింది. ఈ నేపథ్యంలో TS ఎప్సెట్ అంటే ఇంజనీరింగ్ ఫార్మసీ నర్సింగ్ వాయిదా పడేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే మే 9, 10, 11, 12 అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షలను నిర్వహిస్తామని చెప్పేసి JNTU అధికారులు గతంలోనే మరి షెడ్యూల్ను విడుదల చేశారు. సో శనివారం ఎన్నికల మరి షెడ్యూల్ విడుదల అయినటువంటి విషయం తెలిసిందే. రాష్ట్రంలో మరి మే 13న పోలింగ్ జరగనుందన్నమాట. సో ఇక్కడ 12వ తారీఖే మరి ఎగ్జామ్ ఉంది కాబట్టి, సో పోలింగ్ కేంద్రాలను మరి పోలీసు అధికారులు స్వాధీనం చేసుకుంటారు కాబట్టి, సో ఏమైనా వాయిదా మరి పడేటటువంటి అవకాశాలు ఉన్నాయా అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ అయితే పడింది. దీనిపైన మనకు త్వరలో మరి వెల్లడించేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. మోస్ట్లీ 90% వాయిదా పడేటటువంటి ఛాన్సే ఉంది ఇక్కడ. రైట్, నవోదయలో 1377 నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి, సో నవోదయాల్లో మరి నాన్ టీచింగ్ పోస్టుల మరి నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి మరి నవోదయ విద్యాలయ సమితి ప్రకటన విడుదల చేసింది. మొత్తం పోస్టులు 1377 ఉన్నాయి. సో దీంట్లో ఫీమేల్ స్టాఫ్ నర్సు కానీ, ఆ తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కానీ, ఆడిట్ అసిస్టెంట్ కానీ, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ కానీ, లీగల్ అసిస్టెంట్ కానీ, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్ కానీ, క్యాటరింగ్ సూపర్వైజర్ కానీ,
మెసెల్ఫర్ కానీ ఎంటీఎస్ తదితరాలు అయితే మరి ఉన్నాయన్నమాట. సో అర్హతలు 10th ఐటీఐ డిప్లొమా డిగ్రీ వేరువేరు పోస్టులకు వేరువేరుగా ఉన్నాయన్నమాట. సో వివరాలు వెబ్సైట్లో చూసుకోవచ్చు మీరు. రాత పరీక్ష ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు రాత పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం ఇచ్చారు. సో వయసుకు మనకు 35, స్టాఫ్ నర్స్కి అయితే 35 ఏళ్ళు ఉండాలి. వివిధ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరి వయో సడలింపు కూడా అక్కడ పేర్కొనడం జరిగింది. చూసుకోండి, దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవచ్చు. చివరి తేదీ తర్వాత ప్రకటిస్తారంట. సో మీరైతే ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అయితే ఫస్ట్ అయితే దరఖాస్తు చేసుకోండి. రైట్, నెక్స్ట్ సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర డైరెక్టర్గా మల్లయ్య భట్టు. ఈ మల్లయ్య భట్టు సార్ ఇక్కడ నుంచి గురుకులాల నుంచి అక్కడ పోయింది. ఏంటంటే ఏదైనా ఏమైనా అయినా కానీ మళ్ళీ నన్ను అడుగుతారా అన్నట్టుగానే ముందుగానే అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్గా మల్లయ్య భట్టు శనివారం బాధ్యతలు స్వీకరించారు. సో గతంలో బీసీ గురుకులాల మరి విశ్వవిద్యాలయ సంస్థ కార్యదర్శిగా పనిచేసిన ఆయనను ఇటీవలే ప్రభుత్వం మరి ఎస్పీడీగా మరి బదిలీ చేసిందనమాట. సో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మరి బుర్ర వెంకటేశం, కమిషనర్ శ్రీ దేవసేనలను కలిశారనమాట. సో బాధ్యతలు అక్కడ స్వీకరించారు. గురుకుల బోర్డు నుంచి అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో సో అప్రెంటిస్లు అంట 550 పోస్టులు ఉన్నాయి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడవచ్చు, దీనికి సంబంధించి వాళ్ళకి షేర్ చేయండి. ఫిట్టర్ కానీ, వెల్డర్ కానీ, మెషినిస్ట్ కానీ, పెయింటర్, కార్పెంటర్, తర్వాత ఎలక్ట్రీషియన్, సో తదితర పోస్టులు ఇక్కడ ఉన్నాయి. ట్రేడ్లు చూసుకోవచ్చు. అర్హత మెట్రికులేషన్ సంబంధిత ట్రేడ్లో ఐటీఐ మరి పాస్ అయ్యి ఉండాలన్నమాట. సో ఇది ఒక జాబ్ అప్డేట్. 10 ప్రశ్నపత్రాలపై హాల్ టికెట్ నెంబర్లు రాస్తున్నారంట. సో ఈసారి చాలా పకడ్బందీగా మరి జరుపుతున్నారు. ప్రతి పేజీపై రాయాలని చెప్పేసి ఎస్ఎస్సి బోర్డుకు ఆదేశాలు ఇచ్చారు. తారుమారు కాకుండా నిర్ణయం. సో 10వ తరగతి వార్షిక పరీక్షలు మరి సోమవారం నుంచి ప్రారంభం కానుండగా ఏప్రిల్ 2న ముగుస్తాయన్నమాట. సో 10 ప్రశ్నపత్రాలపై హాల్ టికెట్ నెంబర్లు వెయ్యనున్నారన్నమాట. ట్రాన్స్కో కొలువులకు గరిష్ట వయో పరిమితి పెంపు చేశారు. ట్రాన్స్కోలో ఉద్యోగాల భర్తీకి మరి గరిష్ట వయో పరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పొడిగిస్తూ సమస్త సిఎండి మరి శనివారం ఉత్తర్వులు జారీ చేశారన్నమాట. సో దీనికి సంబంధించి 44 నుంచి 46 ఏళ్లకు పొడిగించారన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. మరొకసారి చెప్తున్నాను, ఆశావాహి యాప్లో డిఏఓ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఆల్ కోర్సెస్కి సంబంధించినటువంటి కోర్సులు అయితే మరి అందుబాటులో ఉన్నాయి. చాలా రీజనబుల్ ప్రైస్. మీరు ఏ కోర్సు పర్చేజ్ చేసినా సరే మన యొక్క కోడు, మన యొక్క మాస్టర్ కోడ్ అనేది మీరు కూపన్ కోడ్ అప్లై చేసినట్లయితే మీకు స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కంపల్సరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.